తెలంగాణ అంబేద్కర్ వజన సంఘం జమ్మికుంట మండలంలోని షాయంపేట గ్రామంలో అంబేద్కర్ వజన సంఘం జమ్మికుంట మండల అధ్యక్షులు రాచపల్లి సాగర్ అద్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షులు రౌతు రాజు, ఉపాధ్యక్షులు ఆనకపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షులు రాచపల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి రాచపల్లి కరుణాకర్, సంయుక్త కార్యదర్శి రాచపల్లి శ్రీకాంత్, రౌతు రమేష్, కోశాధికారి సుంకరి మొగిలి, ప్రచార కార్యదర్శి ఆకనపల్లి మహేందర్, రాచపల్లి స్వామి, రాచపల్లి సమ్మయ్య, కార్యవర్గ సభ్యులు రాచపల్లి ప్రశాంత్, నందిపేట విక్రమ్, రాచపల్లి విజయ్ కుమార్ నియమించడమైనది. జూలై 5వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల కేంద్రంలో జరిగే రాజ్యాంగ రక్షణ సదస్సు జయప్రదం చేయుటకు ఈరోజు సాయంపేట గ్రామంలో కమిటీ వేసి రాజ్యాంగ రక్షణ సదస్సు కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, రాష్ట్ర కార్యదర్శి బత్తుల పాండు, గ్రామ సర్పంచి ఆకనపల్లి భద్రయ్య, మైస సాంబయ్య, టిపిఎస్ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, మండల జిల్లా ఉపాధ్యక్షులు పుల్యాల నరేష్, జిల్లా కార్యదర్శి పర్లపల్లి శ్రీనివాస్, మండల నాయకులు నందిపేట ప్రభాకర్, రాచపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారని టిఏవైఎస్ జమ్మికుంట మండల అధ్యక్షులు రాచపల్లి సాగర్ తెలిపారు. గౌరవ సర్పంచ్ భద్రన గారి ఆధ్వర్యంలో మరియు మండల నాయకులైనటువంటి ప్రభాకర్ రాజయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా చేసినటువంటి బొమ్మ గారు, పుల్యాల నరేష్, అదేవిధంగా పల్లపి శ్రీనివాస్ గారు, మరియు ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి మన దళిత సోదరులందరికీ నా యొక్క జయభీములు. ఈ యొక్క కమిటీ అధ్యక్షులుగా రౌతు రాజు గారిని నియమించడం జరిగింది. చెప్పండి. ఉపాధ్యక్షులుగా ఆకనపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా రాసపల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా రాసపల్లి కరుణాకర్, సంయుక్త కార్యదర్శిగా రాసపల్లి శ్రీకాంత్, ఇంకో సంయుక్త కార్యదర్శిగా రౌతు రమేష్, సుంకర్ మొగిలి, ప్రచార కార్యదర్శిగా ఆకనపల్లి మహేందర్, రాసపల్లి స్వామి, రాసపల్లి సమ్మయ్య, అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా రాసపల్లి శ్రీకాంత్, నందిపేట యాదగిరి, నాగనపల్లి విజయ్, రౌతు విక్రమ్, రాసపల్లి విజయ్ కుమార్ గారులను ఈ యొక్క గ్రామ శాఖ కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామ శాఖ 2 సంవత్సరాల దాకా వీళ్ళు ఈ యొక్క నియామకం ఉంటుంది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త గ్రామ శాఖ ఎన్నుకోవడం కాబట్టి అప్పటిదాకా వీళ్ళు కొనసాగే విధంగా ఈరోజు మేము ఈ యొక్క లెటర్ ప్యాడ్ రాష్ట్ర వైపు నుంచి వెళ్ళి జిల్లా వైపు నుంచి వెళ్ళి మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క గ్రామశాఖ నిర్వహణ పత్రాన్ని అందజేయాల్సి వస్తుంది. అందరికీ సాయంపేట తెలంగాణ అంబేద్కర్ సంఘం యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆ రోజు అంబేద్కర్ గారు మనిషిని మనిషిగా చూడలేని మనోధర్మాన్ని ఏదైతే తగలబెట్టాడో అదే మనోధర్మాన్ని మరి తెరపైకి తీసుకురావాలని చేస్తున్నటువంటి బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి మరి డిసెంబర్ 15వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో రాజ్యాంగ రక్షణ సదస్సులను గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ప్రజా సంఘాల జేసీ వ్యవస్థాపక చైర్మన్ గజ్జల కాంతం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే జూలై 5న జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీఆర్ గార్డెన్లో హుజూరాబాద్ నియోజకవర్గ రాజ్యాంగ రక్షణ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కావున మిత్రులారా, దేశంలో బీసీలపైన కానీ ఎస్సీలపైన కానీ ఎస్టీలపైన కానీ మైనార్టీలపైన కానీ దాడులు చేస్తూ మరి అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ
మతాల పేరున కులాల పేరున సిచ్చుపెడుతూ మరి మతోన్మాదవాదులు మరి మనుధర్మాన్ని తెరపైకి తీసుకురావాలని చూస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టడమే కాకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను కూడా మనం కాపాడుకునే దిశగా మన ప్రయత్నాలు ఉండాలని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ మరి రిజర్వేషన్లను తీసివేయాలనే ఎత్తుగడలతోటి ముందుకు పోతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం మిత్రులారా కాబట్టి మరి ఈ రోజు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతోటి రాజకీయ పార్టీలతోటి మమేకమై అందరికీ అనుసంధానంగా ఉండి తెలంగాణ అంబేద్కర్ యువన సంఘం అంటే మరొక క్రమశిక్షణ గల సంఘమని ఉదంగా మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఊర్లోపల అన్ని వర్గాలకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు మరి నాలుకలాగా మరి నోట్లో నాలుకలాగా ఉండి మీరందరూ కూడా తెలంగాణ అంబేద్కర్ యువన సంఘానికి మరి పేరును తీసుకురావాల్సిందిగా ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటున్నాం మిత్రులారా జై బి జై బి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.